సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో నంద్యాల గుంటూరు నగరపాలక సంస్థల్లో బాధ్యతలు నిర్వర్తించానని పేర్కొన్నారు. చీరాల పట్టణమును సుందరంగా అభివృద్ధి చేస్తామన్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో రాష్ట్రానికి ఆదర్శంగా చూపుతామన్నారు. మున్సిపల్ పాఠశాల అభివృద్ధి చేస్తామన్నారు. పురపాలక సంఘానికి కమిషనర్గా బాధ్యతలు చేపట్టడం జరిగింది. గతంలో నంద్యాల అలాగే గుంటూరులో అడిషనల్ కమిషనర్ పనిచేయడం జరిగింది. ముఖ్యంగా ఈ చీరాల పట్టణంలో ఉన్నటువంటి పారిశుద్ధ్యము అలాగే అభివృద్ధి కార్యక్రమాల్లో అందరి సహకారం ద్వారా ముందుకు వెళ్ళడానికి అందించుకున్నాను. అలాగే ఎడ్యుకేషన్లో కూడా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి మున్సిపల్ స్కూల్స్లో కూడా డెవలప్ చేసి పిల్లల శాతాన్ని పెంచడం అలాగే వాళ్ళ యొక్క అకాడమిక్ ప్రోగ్రెస్ కూడా పెంచడం జరుగుతుంది. అలాగే ఇక్కడటువంటి బేసిక్ ఫెసిలిటీస్ అన్నీ మనకు శానిటేషన్ సంబంధించిన సమస్యలు కానీ అలాగే వాటర్ సప్లై కానీ ఎలక్ట్రిసిటీ కానీ రోడ్స్ కానీ వీటన్నిటి మీద కూడా దృష్టి ఎక్కువగా పెట్టేసి ఈ నగర పట్టణ అభివృద్ధికి ఎక్కువగా కృషి చేస్తానని తెలియజేయండి. ఏపీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ చీరాల డిపో. చీరాల వైద్య చరిత్రలో మరో మైలురాయి, పేద మధ్యతరగతి ప్రజలకు శుభవార్త. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చీరాల నందు తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఎన్టీఆర్ వైద్య సేవ. ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా గుంటూరు, విజయవాడ, ఒంగోలు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మన చీరాలలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నందు అన్ని రకాల జబ్బులకు ఉచిత ఓపీ మరియు ఉచిత ఆపరేషన్లు చేయబడును. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు.